నమస్తే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అటు బీజేపీ బీఆర్ఎస్ సర్వం సిద్ధమవుతుంది ఈ నేపథ్యంలో అటు కర కవిత అరెస్ట్ కావచ్చు ఇక మరోవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లో చేరిక కావచ్చు సో ఇతర ఇతర అంశాల పట్ల రాజకీయ నేతల మధ్య ఒక రకమైనటువంటి మాటలు యుద్ధం కల్పిస్తూ ఉంది మాట్లాడదాం ఇదే అంశం మీద ఇక ఓయూ ఉద్యమ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దయాకర్ ఉన్నారు సో దయాకర్ గారు ఎట్లా చూసుకోవచ్చు ఎన్నికల పరిణామాల వేళ ఈ కవిత అరెస్ట్ అనేది ఆ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకును పెంచుతుందా తగ్గిస్తుందా కవిత అరెస్ట్కు కాంగ్రెస్కి ఏం సంబంధం లేదు కానీ కవిత అరెస్టు బీజేపీ ఆడుతున్న నాటకం బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు రాజకీయ తోడు దొంగలు కాబట్టి మాకు బీఆర్ఎస్తో సంబంధం లేదు అని చెప్పడానికే ఇవాళ కవితను అరెస్ట్ చేశారు అవన్నీ ఒక డ్రామా ఆర్టిస్ట్ లాగా డ్రామా కంపెనీ బీజేపీ బీఆర్ఎస్ డ్రామా కంపెనీలు పదేళ్ళుగా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు చీకటి దొంగ చీకటి వ్యాపారం చేసినటువంటి వాళ్ళు ఇవాళ వాళ్ళు ఏంటంటే ఎక్కడ బీజేపీకి సీట్లు రావాలని బీజేపీకి సీట్ల కోసం కవితను అరెస్ట్ చేశారు కాబట్టి వాళ్ళ ఇద్దరు రాజకీయ చదరంగాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాంగ్రెస్ సంబంధం లేదు కాంగ్రెస్ ఖచ్చితంగా పద్నాలుగు సీట్లు గెలవబోతుంది కాబట్టి కవిత అరెస్టును ఒక దొంగలాగానే చూడాలి తప్ప ఆమె ఉద్యమ నాయకురాలు కాదు లేకపోతే స్వాతంత్ర పోరాటం చేయలేదు కవిత అరెస్టు సమయంలో మనం చూస్తే కూడా మనోధైర్యం కోల్పోకుండా పిడికిలెత్తి మరి ఆమె ఒక హితభిస్తూ ఆమె కూడా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తే నిజంగా ఆమె తప్పు చేయలేనటువంటి దీమాలు ఉన్నట్టు తెలుస్తుంది మీరేమనుకుంటారు దొంగలు ఎట్లుంటారండి ఇప్పుడు వంద ఎలుకలు తిన్న పిల్లి కూడా ఒక్కొక్కసారి మీనవేషాలు వేసినలాగా అది ఉంది వాళ్ళు తప్పు చేసిందని చట్టాలు చెప్పినాయి కోట్లు చెప్తున్నాయి కాకపోతే ఎందుకు కాలయాపన చేశారు బీజేపీ అదను చూసి దెబ్బ కొట్టింది వాళ్ళకు ఉపయోగం ఉన్నప్పుడేమో నోరు మూసుకుంది అలా ఉపయోగం లేదు ఇలా ఉపయోగం వచ్చింది కాబట్టి ఇలా బోన్లేసింది ఏమో కానీ కవిత కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తుంది అంటూ బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు నిజంగా కడిగిన ముత్యమే అంటారా కవిత గారు కడిగిన ముత్యం అయితే ఎందుకు మరి చేయలేకపోతుంది ఎందుకు అరెస్ట్ అయింది మరి కడిగిన ముత్యాన్ని అయితే నేను అనేది లా ఇప్పుడు యువతో అంటకాగిన వాడు ఆ రాక వెల్కమ్ అని చెప్తా ఉన్నాడు సిగ్గుండాల వాళ్ళు నేను అనేది తెలంగాణ ప్రజలు ఉద్యమకారులు ప్రజలు విద్యార్థులు పదేళ్ళు తెలంగాణ కోసం రక్త తర్పణ చేసి మీ చేతిలో పదేళ్ళు మీ చేతిలో పెడితే ఇలాంటి దొంగ వేసాలా మీరు వేసేది ఇలాంటి దగులు బాజు వేసాలా నేను అనేది ఇలా కాళేశ్వరం గట్టనంటే వాడే కూలిపోయే కట్టే కూలిపోయే ఆనకట్ట కడతాడు వీడేమో కవిత లిక్కర్ కేసు ధరణి కేసులు లేకపోతే ఇరిగేషన్ కేసులు కాళేశ్వరం కేసులు లేకపోతే మిషన్ కాకతీయ విషయాలు అన్ని స్కాములే నేను అనేది తెలంగాణ మొత్తం కూడా ఇవాళ తోడుతూ ఉంటే ఇవ మొత్తం రోజుకొకటి తవ్వుతూ ఉంటే బయటకు వస్తూ ఉన్నాయి వాళ్ళు అవినీతి వాళ్ళ పాపం పండింది నేను అంటున్నా వాళ్ళ పాపం పండింది కాబట్టి రేపు బీఆర్ఎస్ మొత్తం ఊడ్చుకు పెట్టకపోతుంది పని పనిచేయడానికి కూడా ఒక్కడు కార్యకర్త ఉన్నాడు కేసీఆర్ ఇంట్లో పనిచేసే పని మనిషి కూడా ఎవడు ఉండడండి నేను చెప్తా ఉన్నాను ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి పాపాలు వాళ్ళు చేసినటువంటి అవినీతి మామూలు అవినీతి కాదు తెలంగాణ సమాజం సభ్య సమాజం ఇవాళ తలదించుకుంటా ఉంది కాబట్టి ఇవాళ హరీష్ రావు మే ఇవాళ కేటీఆర్ వీళ్ళంతా మేకపోత గాంభీర్యాలు వాళ్ళకు వాళ్ళకి తెలుసు అరే మేము పాపత్మలం అనే విషయం వాళ్ళ అందరంతో చెప్తుంది కాబట్టి వాళ్ళకు నిజాయితీ గురించి ఇవాళ కాంగ్రెస్ గురించి విమర్శించే నైతిక వాళ్ళకు లేదు కానీ ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల్ని ఏమైనా ఆశ చూపి భయపెట్టి పార్టీలో లేక వాళ్ళ స్వచ్ఛందంగా వస్తు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ముఖ్యమంత్రి ఇలా మంత్రుల తీరు కాంగ్రెస్ పార్టీ ఆలోచన ప్రజల పట్ల ఉన్నటువంటి నిబద్ధత నిజాయితీ సితశుద్ధిని గమనించి మేము తప్పు చేశాము కేసీఆర్తో అండగాగి మేము పునీతులం అవుతాం ప్రజల కోసం పనిచేస్తాము వాళ్ళ దానం లాంటి వాళ్ళు పట్టణం లాంటి వాళ్ళు పార్టీలోకి వస్తూ ఉన్నారు ఇవాళ కాంగ్రెస్లో మేము వచ్చి పనిచేస్తామని వాళ్ళు కూడా గతం నుంచి కాంగ్రెస్ రక్తమే కదా వాళ్ళు కూడా ఇక్కడ అక్షరాభ్యాసం చేసుకొని పోయిన వాళ్ళే అనుకోని పరిస్థితులలో ఏదో ఇక వాళ్ళకు తలకాయ తిరిగో లేకపోతే తలకాయ పని చేయనో వాళ్ళకి పోయి తప్ప వాళ్ళు బేసికల్గా వాళ్ళు అలా ఒంట్లో మొత్తం కూడా కాంగ్రెస్ రక్తమే కదా నేనని దానమైన దానం అనేటు కాంగ్రెస్ తయారు చేసిన లీడర్ కదా వాళ్ళకు అనిపిస్తుంది అరేనేమో నా పార్టీ దగ్గర నేను పోకపోతే అనే ఆలోచనతో వాళ్ళు వస్తూ ఉన్నారు పట్నం అయినా దానమైనా ఇంకో అయినా ఇంకో అయినా ఎవరైనా కాంగ్రెస్ రావాల్సిందే కాంగ్రెస్ పార్టీలో పనిచేయాల్సిందే అనుకుంటున్నాను దాంట్లో ఏముంది నేను ఇప్పుడు దాంతోపాటుగా నిన్న మొన్న ఒక ముప్పై ఏడు నామినేటెడ్ పోస్ట్ ఇచ్చారు ప్రధానంగా ఓయకు సంబంధించినటువంటి నాయకులు ఎవరి పేర్లు కూడా స్క్రీన్ మీద కనిపించట్లేదు నామినేటెడ్ పోస్టులు వాళ్ళకి ఇవ్వలేదు ఏమైనా చెనగాని దయాకరికి ఏమైనా భవిష్యత్తులో వస్తాయని ఆశిస్తున్నారా ఈ పోస్టుల మీద మీరు ఏమైనా కామెంట్ చేస్తారా ప్రభుత్వం పార్టీ ఒక ఆలోచన చేసి ఒక ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి ఒక నిజాయితీతోని నిబద్ధతతో పనిచేసినటువంటి నాయకులకు మొదటి వరుసలు ఇచ్చారు ఇచ్చిన దాంట్లో కూడా టికెట్లు త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు లేకపోతే ఫ్రంటల్ ఆర్గనైజేషన్లో పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు మహిళా నాయకురాలు ఉన్నారు సీనియర్ నాయకులు ఉన్నారు జిల్లా అధ్యక్షులు ఉన్నారు కాబట్టి అనేక ఉన్నటువంటి సమీకరణలతోని సామాజిక కోణంలో ఆలోచన చేసి ఫస్ట్ విడత విడుదల చేసింది దాంట్లో మాకు ఎలాంటి ఆందోళన అవసరం లేదు బాధ అవసరం లేదు ఇంకా ఇలా ఇవాళ వచ్చింది ఇంకో రెండు నెలలకు మూడు నెలలకు మాలాంటి వాళ్ళకు కూడా అవకాశం ఇస్తుంది కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వాళ్లకు పనిచేసిన వంటి వాళ్ళకు కడుపులో పెట్టి చూసుకుంటుంది విశ్వాసం నమ్మకం మాకుంది ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు నేను ఉస్మానియా విద్యార్థి నాయకులుగా గతంలో అసెంబ్లీ ఎన్నికల టైంలో కూడా పెద్దగా టికెట్లు ఇచ్చినటువంటి పాపన పోలే ఇప్పుడు కార్పొరేషన్కి సంబంధించినటువంటి నామినేటెడ్ పోస్టులైనా ఇస్తుందా ఇవ్వదా ఎలా నేనేమంటున్నాంటే ఒక ఆనకొండ లాంటి కేసీఆర్ని కొట్టాలంటే ఒక బీఆర్ఎస్ను బలంగా మనం ఓడించాలంటే మనకు ఎక్కువ సీట్లు రావాలంటే ఒక గెలుపు గుర్రాలకు లేకపోతే సర్వే కోణంలో కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది పెద్ద పెద్ద హెమాఎమీలే నీకు టికెట్ వద్దు నీకు ఇంకో అంటే పార్టీ కోసం వాళ్ళు సపరేట్ సైలెంట్ ఊరుకున్న పరిస్థితి కాబట్టి విద్యార్థి నాయకులకు కూడా అవకాశాల దృష్ట్యా పరిస్థితుల దృష్ట్యా ఇవాళ పార్టీ కోసం త్యాగం చేశారు రేపు ఇవాళ పార్టీ అధికారంలో వచ్చింది కాబట్టి నామినేటెడ్ విషయంలో ఇంకా ఉన్నటువంటి స్థానిక సంస్థలు కావచ్చు ఇంకో విషయంలో కావచ్చు అందరికీ న్యాయం చేస్తుంది అని అయితే మనం భావిస్తూ ఉన్నాం పనిచేసిన దాంట్లో వాళ్ళు అందరు ఉన్నారు సితశుతో పనిచేసి పదేళ్ల నుంచి బీఆర్ఎస్ మీద పోరాడిన వాళ్ళు అందరు ఉన్నారు కేసులు పెట్టుకొని కష్టపడిన వాళ్ళందరికీ న్యాయం చేస్తారనేది కూడా మేము అందరం నమ్ముతా ఉన్నాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఎలాంటి బాధ లేదు వంద రోజులు కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసుకుంది అధికారంలోకి వచ్చి వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు నిజంగా సామాన్యుడి వరకు చేరినాయంటే ఏం చెప్తారు వంద శాతం చేరుతున్నాయి నేను అనేది ప్రజలలో ఆనందం ఉంది గ్రామీణ స్థాయిలో పోతే ఇవాళ రెండు వందల రూపాయలు రెండు వందల ఐదు కరెంటు బిల్ అంటే సామాన్యానికి మేలు జరిగినట్టే కదా నేను అనేది ఇవాళ మహిళలకు ఎంత హ్యాపీగా రవాణాను ఉపయోగించుకుంటా ఉన్నారు ఇవాళ రాజు ఆరోగ్యశ్రీ లాంటి పది లక్షలు ఉన్నటువంటి రాజు ఆరోగ్యశ్రీ లాంటివి కావచ్చు ఇంకా ఉన్నటువంటి ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ కావచ్చు ఇంకా ఉన్నటువంటి అనేక ఉన్నటువంటి స్కీములు పథకాలు ఇప్పుడు ఇవాళ పేద వర్గాలకు నాలుగు ఇప్పుడు నలభై ఐదు లక్షల ఇందిరమ్మ ఇల్లు కావచ్చు ఇవన్నీ కూడా అందరికీ భరోసా ఇచ్చే పథకాలు కదా నేను అనేది ఇంత ఇంత మంచిగా పరిపాలన చేస్తూ ఉంటే ఎందుకు మరి ప్రతిపక్ష పార్టీ నాయకులు అటు బీఆర్ఎస్ కావచ్చు ఇటు బీజేపీ లక్ష్మణ్ కూడా అంటున్నారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏమైనా జరగవచ్చు డబల్ ఇంజన్ సర్కార్ వస్తుంది ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉన్నటువంటి వ్యాఖ్యలు చేస్తుంది నమ్మకం ఉందా మీ ప్రభుత్వం నిలబడుతుంది ఐదేళ్ల పాట అని ఐదేళ్ళ కాదు లక్ష్మణ్ పదేళ్లకు పెట్టుకో పదేళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉండబోతూ ఉంది ఎందుకు ఉండబోతుంది అంటూ ఉన్నాము ప్రజలకు ప్రజలు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో ఇవాళ నిరుద్యోగులు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో అన్ని వర్గాల ప్రజల ఆలోచనని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ అమలు పరుస్తూ ఉంది ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ బీ బీఆర్ఎస్ చేతిలో పదేళ్ళు పెడితే నిరుద్యోగులు అరిగోసబడ్డరు రైతన్నులు అరిగోసబడ్డరు మహిళలు అరిగోసబడ్డరు ఏ వర్గం కూడా మీరు సంతోషంగా లేదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు సముచిత న్యాయం ఇస్తూనే ఇవాళ విద్య వైద్య రంగాల్లో కూడా పెద్దపీట వేసి ఇవాళ వ్యాపారాలకు గతంలో మీరు చూశారు ఇవాళ విద్యను వ్యాప విద్యను వైద్యాన్ని వ్యాపారం చేస్తే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళతోనే అడ్డగాంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక పారదర్శకమైన పాలన కోసం ప్రయత్నం చేస్తూ ఉంది పారదర్శకమైన పాలన ఇవ్వడానికి ఆలోచన చేస్తూ ఉంది ఇలా లక్ష్మణ్ అనేటోడు మీరు ఏదో దయ తెలిసి ఏదో రాజ్యసభ ఇస్తే దాన్ని ఇది చేసుకుంటారు డిపాజిట్ దగ్గర లీడరే కదా ఎప్పుడైనా నేను అనేది లక్ష్మణ్ అవడ్డాడు కాబట్టి లక్ష్మణ్ గురించి మాట్లాడు లక్ష్మణ్ ఏంటంటే ఏదో ఒక వారానికో పది రోజులకి ఒకసారి పేపర్లను టీవీలో ఉండడానికి ఏదో ఒక ఏమైంది వైరల్ చేయడానికి ఒక స్టేట్మెంట్ వదులుతాడు ఆ స్టేట్మెంట్లో పారదర్శకం ఉండదు నిజాయితీ ఉండదు లక్ష్మణ్ లాంటి వాళ్ళు కూడా మాట్లాడతారు అనేది కాబట్టి లక్ష్మణ్ మాటలను తెలంగాణ అసలు లక్ష్మణ్ అనేటోడు తెలంగాణ సమాజానికి ఎవరుగానే తెలుసా నేను అంటున్నా బీఆర్ఎస్ అనేది బీఆర్ఎస్ గుర్తు అలా బీఆర్ఎస్ అయినా బీజేపీ బీజేపీ అంటే ఇప్పటికీ సగం ఊర్లలో గ్రామ ప్రాంతాలలో అంటే ఏమని తెలియదు ఎవడోట్లేసాడండి బీజేపీకి నేను అంటా ఉన్నా కానీ ప్రధానంగా ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీ మళ్ళీ ప్రధాన అవుతాడు పదేళ్ల పాటు మేము చేసిన అభివృద్ధిని ఈ ఎన్నికలో ప్రచారం చేస్తూ అంటున్నారు కదా అభివృద్ధి ఏం చేసిండు మోడీ వచ్చి ఇది చేసిండు దీనివల్ల ఉపయోగం అయిందని ఒక మోడీ తీసుకొచ్చిన పథకం ఒకటి చెప్పమనండి మోడీ తీసుకొచ్చిన పథకంతో సామాన్యానికి మేలు జరిగిందని చెప్పమనండి నేన మోడీ ధనవంతులకు కేడీ అయిపోయింది తప్ప ఏమి లేదు సామాన్యుని కొరిగింది లేదు పీకింది లేదు ఉద్యోగాలు ఇస్తానని ఉద్యోగాలు లేదు ఉపాధి లేదు మొత్తం కూడా దోచి సంపన్న వర్గాలకు దోచిపెట్టాలి ఉన్నత వర్గాలకు దోచిపెట్టి బ్యాంకుల్ని మొత్తం ఉడిగించేసి వాళ్లకు గేట్లు తెరవాలి మొత్తం ఈ తప్ప నేను అనేది మీరు మననే చూశారు ఎన్నికలలో బాండ్లను తీసుకొచ్చింది సుప్రీం సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది అంటే వాళ్ళు తీసుకొచ్చిన పథకాలన్నీ కూడా ప్రజా వ్యతిరేక పథకాలు ఇలా రైత రైతులకు కళ్ళల్లో నల్ల చట్టాలు తీసుకొస్తే లక్షలాది మంది రైతన్నలు రోడ్డు మీదకి వచ్చారు రైతు కళ్ళల్లో కన్నీళ్లను చూసింది బీజేపీ పార్టీ వాళ్ళు ఏం చేశారు రైతుకు బీఆర్ఎస్ ఏం చేసింది బీజేపీ ఏం చేసింది కాబట్టి ఇక్కడ ఓట్లు అడిగే అయితే నైతి తర్వాత బీజేపీకి లేదు బీఆర్ఎస్కి లేదు ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి రైతుల కన్నీళ్లను కష్టాలలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మీరు ఏ ఏ రాష్ట్రంలో అయినా చూడండి రైతన్నల జీవితాల్లో వెలుగు నింపింది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మేము నిజాయితీగా చెప్పగలుగుతాం చిత్తశుద్ధి చెప్పగలుగుతాం ఏ ప్రభుత్వం అయినా చేయగలిగిందని నేను అంటా ఉన్నాను ఇవాళ ఒక పారదర్శకమైన అధికారులు వేసింది ఎక్కడ కూడా మీరు ఒక మచ్చ లేకుండా ముందుకెళ్తుంది రాత్రి పన్నెండు గంటలకు మీరు వెళ్ళండి సెక్రటరేట్లో పని చేసుకుంటూనే కూర్చుంటారు అధికారులు ఒక జాతర నడుస్తూ ఉంది సెక్రటరేట్లో మీరు పోండి ఈ ఒక్కోసారి అప్పుడప్పుడు కూడా సెక్రటరేట్లో పెట్టాలి జాతరలో ప్రజల కోసం పనిచేస్తుంది ప్రజలు ఒక బాధ్యతను మనకి రక్తంతోనే ఏర్పడినటువంటి ప్రభుత్వం కదా నేను అనేది పదేళ్ల పాటు మనిషిని మనిషిగా చూడలేదు మనిషి బయటికి వెళ్తే కూడా అరెస్టులు కేసులు జైళ్ళు ఒక యుద్ధంలాగా సాగింది కదా నేను అనేది గత పాలకులు తలుచుకుంటేనే ఒళ్ళు గగురు పుడుతుంది అందుకనే కేసీఆర్కు బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చుంది వాళ్ళ పాపం పండింది అందుకనే కాబట్టి మళ్ళీ లేవదు అది కాంగ్రెస్ ప్రభుత్వం కోటి ఆశలతోనే ప్రభుత్వం ఏర్పరిచింది ప్రజల కోసం పనిచేయడం కోసం సిద్ధశుద్ధి చే అంపష మీద ఉన్న తెలంగాణను నవనిర్మాణం వైపు తీసుకెళ్తా ఉందండి ఏడు లక్షల కోట్ల కేసీఆర్ అప్పులు చేస్తే మళ్ళీ తిరిగి ఒకటో తారీఖు ఎట్లా ఉద్యోగ ఉద్యోగులకు మనము శాలరీలు ఇవ్వాలి నిరుద్యోగులకు ఎట్లా రిక్రూట్మెంట్ చేయాలి రైతన్నులకు ఎట్లా రుణమాఫీ చేయాలి పేద పేద ప్రజలకు ఎట్లా ఇడ్లు కట్టేయాలి ఒక మేధవ మదనం ఒక యుద్ధం జరుగుతుంది పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీరు చూడండి ఒక నిరంతరం ప్రక్రియ జరుగుతూ ఉంటుంది నేననేది వాళ్ళకి అన్న కళ్ళు మంతా ఉన్నాయి ఆ పొద్దున్న లేస్తా నమస్తే తెలంగాణ పత్రిక ఆ టీవీ న్యూస్లో ఆ దగులు బాజీ పనికిమాల వీడియోలు పేపర్ స్టేట్మెంట్లు వేసుకొని ప్రభుత్వం పైన విషంగా విషంగా అక్కుతూ ఉన్నారు ఇప్పుడు నేను అంటా ఉన్నాను అని అది కరెక్ట్ కాదు ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు ప్రజలకి వాళ్ళ ఒక స్వాతంత్రం వచ్చింది ఒక స్వేచ్ఛ వచ్చింది ప్రధానంగా కాంగ్రెస్ వచ్చిన తర్వాత కరువు వచ్చిందంటూ అటు బీజేపీ నాయకులు బండి సంజయ్ కావచ్చు ఇటు బీఆర్ఎస్ నాయకులు కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు రైతుల పంటలు ఎండిపోతున్నాయి అంటున్నారు దీనికి ఏం సమాధానం చెప్తారు అపంగిలు లంగలు మాట్లాడే మాటలు ఎలా గ్రావిటీ లేదు నీటి కొరత ఉంది ఎండలు ముదురుతూ ఉన్నాయి గతంలో పోయినసారి వర్షాకాలంలో వర్షాలు సరిగ్గా పడలేదు డ్యాములు కూడా సరిగ్గా నిండిన పరిస్థితి ఉంది ఇలా తాగు సాగునీటి కొరత ఉంది ఇవాళ ప్రతి ఇలా కాంగ్రెస్ నాయకుల పొలాలు ఎండుతూ ఉన్నాయి బీ బీఆర్ఎస్ నాయకుల పొలాలు ఎండుతూ ఉన్నాయి కాంగ్రెస్ నాయకుల పొలాలు ఎండితే కాంగ్రెస్ నాయకుల కరువును తెచ్చుకున్నట్ట సిగ్గుపడాలి వాళ్ళు మాట్లాడే మాటలు నిండానేది అది కాంగ్రెస్ కరువు కాదురా నాయన ప్రకృతి కరువు అనండి మీరు దగులు బాజిన చిల్లర మాటలు మాట్లాడి ప్రతి అవకాశం మీద కాంగ్రెస్ పోయిన ఎడవకండి మీ ఇల్లు మీరు చూసుకోండి ఫస్ట్ అని మేము మాట్లాడుతూ ఉన్నాం ఇలా మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ కూడా డిపాజిట్ రాదు నేను అంటా ఉన్నాను ఈటల రాజేందర్ కూడా గెలవాడు ఆడ ఓడగొడితే ఇటు దానికి వచ్చిండు ఈటల రాజేందర్కు బీఆర్ఎస్ నాయకులు ఎవడు బీజేపీ నాయకులు ఎవడు పనిచేయడు ఈటల రాజేందర్కు ఆ బీజేపీ నాయకులు ఓడగొట్టాలని చూస్తున్నారు కానీ గెలుస్తా ఖచ్చితంగా సీనియర్ నాయకులుగా మంచి అనుభవం ఉన్న వ్యక్తిగా ఖచ్చితంగా గెలుస్తాం ఈసారి మల్కాజ్గిరి బీజేపీ అడ్డా ఈటల అడ్డా అంటున్నారు కదా ఏముండదండి అవన్నీ పగ మేకపోతూ గాంభీర్యాలు తప్ప రేపు ఓటేసిన తర్వాత చూస్తారు ఏం సాధించింది అని నేను అంటా ఉన్నాను బీజేపీ ఏం సాధించింది నోట్లేయాలి మల్లకాజ్గిరి కాదు మొత్తం కూడా పద్నాలుగు సీట్లు గెలవబోతూ ఉంది మీరు ఆలోచన చేయండి కాంగ్రెస్ ప్రభుత్వం గెలవబోతుంది కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు ఉన్నారు ఇలా రేపు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మేయర్ పదవి వస్తూ ఉంది మీరు ఆలోచన చేయండి అంటే బీఆర్ఎస్ని చూసారు బీజేపీ విధానాలు చూసారు వాళ్ళు మొత్తం కూడా ఒక హిందూ ముస్లిం గొడవలు పెట్టుకుని ఓట్లు వేసుకోవాలనుకుంటుర్రు ఇవాళ లేకపోతే భాగ్యనగర్ అమ్మవారిను లేకపోతే అక్కడ అమ్మవారిని చూసి ఓట్లు ఆడుకోలేను తప్ప ఈటల రాజేందర్ అనేటోడికి ఓట్లు వేయరు బీజేపీ గెలవదు కాంగ్రెసే గెలుస్తుంది మీరు ఆలోచన చేయండి అన్ని సెగ్మెంట్లలో కాంగ్రెస్ ప్రభుత్వం బలంగా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది ప్రభుత్వం తీసుకొస్తున్న పథకాలు కూడా ప్రజలలో ఒక విపరీ ఒక ఆదరణ పెరిగింది విశ్వాసం పెరిగింది మూడు నెలలకి పదే పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ చేయలేని పనులు ఇవాళ మూడు నెలల్లో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేసి తీరింది అది మామూలు విషయం కాదు నేను అంటా ఉన్నాను ఏనాడు కూడా ప్రజల గురించి ప్రజల ఆలోచన గురించి పట్టించుకోలేదు కదా వీళ్ళు కాబట్టి ఇలా రాయందరైనా ఇంకో అయినా ఎల్ల అయినా మళ్ళీ అయినా గెలిచే పరిస్థితి లేదు ఆ రో ఇద్దరు ఒకటే తోడు దొంగలు రాజకీయ తోడు దొంగలు ఇవాళ బీజేపీని గెలిపించడానికే బీఆర్ఎస్ నాయకులు బీజేపీలో పోతూ ఉన్నారు స్వయంగా కేసీఆర్ పంపిస్తున్నాడు ఓకే కాబట్టి దాన్ని మనం ప పరిణామం తీసుకోవాల్సిన అవసరం లేదు ప్రధానంగా మల్లారెడ్డి విషయానికి వస్తే మల్లారెడ్డిని కాంగ్రెస్లో చేర్చుకోవట్లేదు అనేది బయట నడుస్తున్నటువంటి చర్చ మల్లారెడ్డి ఒకవేళ కాంగ్రెస్లో చేర్చుకోకపోతే బీజేపీకి వెళ్తా అంటున్నాడు మల్లారెడ్డి ఓట్ బ్యాంకు అటు మేడ్చల్లు మల్కాజ్గిరి ఆ ప్రాంతంలో కాంగ్రెస్ మీద ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా మల్లారెడ్డి కాంగ్రెస్ బీజేపీలోకి పోతే మల్లారెడ్డి అనేటోడు ఒక రాజకీయ దళారి అడ్డ మీద కూలి వాడు కాలేజీల కోసం వ్యాపారం కోసం ఎక్కడికైనా ఏ గడ్డి తినేటోడు విలువలు లేవు విద్యార్థుల రక్తం తాగేటోడు ఇవాళ రోజుకు విద్యార్థి ఏడుస్తూ ఉన్నారు కన్నీళ్లు పెడతా ఉన్నారు రక్తం కూడా తినేటోడు మల్లారెడ్డి విద్యార్థుల కన్నీళ్లు తాగేటోడు మల్లారెడ్డి మల్లారెడ్డికి కూడా రాజకీయాల గురించి మాట్లాడే నైతిక అర్వత లేదు మల్లారెడ్డి ఒక స్వాతంత్ర సమరయోధుడు కాదు ఒక పోరాట యోధుడు కాదు కాలేజీలు అమ్ముకొని కల్తీపాలు అమ్ముకొని రోడ్డు మీద పైకి వచ్చినోడు తప్ప పైకి రైతు రైతు కాదు శ్రామికుడు కాదు అటు ఒక దళారి దళారి పాత్ర పోషించినటువంటి వాడు మల్లారెడ్డి ఇవాళ నిన్నగా నిన్ననే కాలేజీలో డిటెండ్ అయిన ఐకార్ లేని కాలేజీ నడిపేటోడు వాడు ఫ్యాకల్టీ లేని కాలేజీ మల్లారెడ్డిది పేరుకు పెద్ద పెద్ద అంతస్తులు కడతాడు వాళ్ళ ఫ్యాకల్టీ ఉండదు ఒక ఫ్యాకల్టీని అన్ని కాలేజీల వైపు తిప్పుతాడు మళ్ళీ నెలకు శాలరీ రాగానే మళ్ళీ నెలకు డ్రా చేసి ఇవ్వాలి గత పాలకులు రేపు మీరు చూడండి పార్లమెంట్ ఎన్నికల తర్వాత మల్లారెడ్డి కాలేజ్ మొత్తం ప్రక్షాళన అయింది దొంగలు మొత్తం బయటకు వస్తారు మల్లారెడ్డి పల్లారాజేష్ రెడ్డి అందరు దొంగలంతా బయటకు వస్తారు కాలేజీలో ఉన్నటువంటి అవినీతి పుట్టంతా బయటకు వస్తుంది గతంలో ఎవడో అధికారు పోయి లేకపోతే వీసీలు పోయి ఎన్నో ఎంక్వైరీ చేయలేదు రేపు రాగానే మొత్తం ట్రాన్స్పోర్ట్స్ కమిటీ వేసి వాళ్ళు కాలేజీల క్రికెట్ మొత్తం బండకేసి కొడతారు చూసండి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పద్నాలుగు సీట్లు వస్తాయి మేము నమ్ముతా ఉన్నాం సర్వేలు చెప్తాం ఖచ్చితంగా ఫిక్స్ వస్తాయండి నేను అనేది వస్తాయంటే మనం గ్యారెంటీ కాదుగా ప్రజలకు ఉన్నటువంటి విశ్లేషణ మేధావుల విశ్లేషణ ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రజల మేధో మదనం జరుగుతూ ఉంది అవకాశం ఉంది పద్నాలుగు సీట్లు రాబోతూ ఉంది కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది ఇవాళ రాహుల్ గాంధీ గ్రాప్ పెరిగింది భారత్ జోడో యాత్ర కావచ్చు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ముఖ్యమంత్రి గారు మంత్రులు అందరూ కష్టపడుతూ ఉన్నాం కదా నేను అనేది ఎందుకు రాదండి ప్రజలు ఎందుకు ఆలోచించరు నేను అనేది ఏం చేయని బీఆర్ఎస్కి పదేళ్ళు ఇది చేశారు కదా నేను అనేది అరే ప్రజల కోసం రాత్రి కష్టపడి తెలంగాణ కోసం ఒక యుద్ధం నడుస్తూ ఉంటే ప్రజలు ఎందుకు ఆలోచన చేయరు ఒక స్వా ఒక స్వేచ్ఛ వచ్చింది ఒక స్వాతంత్రం వచ్చింది లాగా అనిపిస్తుంది మీరు ఎక్కడ చూసినా కూడా ఒక స్వేచ్ఛను వచ్చింది ప్రజలకు ఒక స్వేచ్ఛ వచ్చిందా అమ్మా కేసీఆర్ నుంచి వచ్చిన నాడు ఆయన వాడు మనల్ని అరిగోసా పుట్టించాడు మూడు చెరువు తాపించండు వాడు ఎక్కడ అసలు ఒక ఫ్యూడల్కి ఒక ఒక నియంత్రణ నుంచి మనం ఒక విముక్తి కలిగినలాగా ప్రజలు బాధ ఫీల్ అవుతూ ఉన్నారు ఎందుకు రాదండి ఇంకా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇంకో పదేళ్ళ నుంచి ఇరవై ఏళ్ళు ఉంటుంది ఖచ్చితంగా ఇది ఇది ఉంటుందండి మనం ప్రజల కోసం పని పనిచేస్తూ ఉన్నాం పాలకులం పాలకులంగాకుండా ఉంటే ఎందుకు ప్రజలు ఆలోచన చేయనీ అనేది సో ఫైనల్గా దయాకర్ గారు ఇప్పటికే భువనగిరికి సంబంధించి మీరు దరఖాస్తు చేసుకున్న ఎంపీ అభ్యర్థిగా సో అక్కడ బీసీ నాయకుని బీజేపీ బరిలోకి దించింది సో ఇప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన పూర్తి స్థాయి కంప్లీట్ కాలేదు ఇతర ఇతర నాయకుల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి సో ఆశావాడుగా మీరేమనుకుంటున్నారు ఎవరు టికెట్ వచ్చినా సహకరించి గెలిపించుకుంటారు రో పార్టీలో ఒక ఆశావాడుగా నేను కూడా అప్లై చేసుకున్నాను ఎందుకంటే మన సామాజిక వర్గం కావచ్చు బీసీలు గౌర్లు ఉన్నటువంటి ప్రాంతం ఒక యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు వచ్చినాం కాబట్టి అవకాశం ఇవ్వండి అని అడిగినాం అవకాశం పార్టీ ఖచ్చితంగా దయాకరికి ఇస్తే గెలుస్తుంది అనుకుంటే దయాకరికి ఇస్తుంది ఎల్ల ఎక్కిస్తుంది అనుకుంటే ఎల్ల ఎక్కిస్తుంది మళ్ళీ ఎక్కిస్తుంది అనుకుంటే మళ్ళీ ఎక్కిస్తుంది పార్టీ ఆలోచన చేస్తుంది సర్వేలు నడుస్తూ ఉన్నాయి పార్టీ ఎవరికి ఏ అభ్యర్థన నిలబెట్టినా పార్టీ కార్యకర్తగా మనం ఖచ్చితంగా పనిచేయాలి గెలిపించుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి నేను అంటూ ఉన్నాను అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఒక గెలుపు గుర్రాలకు అవకాశం ఇస్తుందని మేము భావిస్తూ ఉన్నాం పార్టీ సా సామాజిక సమీకరణ చేస్తుందా లేదా ఇంకో కోణంలో ఏ కోణంలో చూసినా పార్టీ గెలుపు కోసం అభ్యర్థి గెలుపు కోసం అందరం పనిచేయాల్సి ఉంటుంది నేను అనేది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు చెనగాని దయాకర్ మాత్రం ఇక ధీమా వ్యక్తం చేస్తారు ఖచ్చితంగా మెజారిటీ ఆఫ్ సీట్లు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వస్తాయి పద్నాలుగు సీట్లు మాత్రం పక్కా ఇక చూసుకుందాం ఈసారి పార్లమెంట్ ఎన్నికలు అన్నటువంటి రకంగా వాళ్ళు ధైర్యంగా ఉన్నట్టు తెలుస్తుంది సో చూద్దాం భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేది కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం తొలి వెలుగు హైదరాబాద్